బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో బీజేపీకి చుక్కెదురైంది ఈ కేసు విషయంలో దర్యాప్తు మొదలు పెట్టవద్దని సిబిఐని సుప్రీంకోర్టు మౌఖికంగా ఆదేశించింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుండగా రాష్ట్ర హైకోర్టు దాన్ని రద్దు చేసి సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ రోజు కేసు విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జడ్జీలు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎంఎం సుందరేష్ తదితరులు ఆదేశాలు వచ్చే వరకు కేసు దర్యాప్తు చేపట్టవద్దని సిబిఐని ఆదేశించారు విషయం తమ విచారణలో ఉన్నందున దర్యాప్తు ఇప్పుడే ప్రారంభించవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది ఇది మౌఖిక ఆదేశం ఆదేశాలు అమలు చేయకపోతే మధ్యంతర ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొంది సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే రాష్ట్ర పోలీసుల తరపున వాదించారు కేసును జులై ముప్పై ఒకటి తర్వాత కింద లిస్ట్ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు గత ఏడాది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు రేగా కాంతారావులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది పెద్ద ఎత్తున డబ్బులు ఎరవేసింది బీజేపీకి చెందిన మనుషులు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో వారితో సమావేశమై ఈ విషయంపై చర్చించారు రోహిత్ రెడ్డి విషయాన్ని పోలీసులు ఫిర్యాదు చేసి బీజేపీ తరపున వచ్చిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేసింది కేసును సిట్ నుంచి తప్పించి సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో కేసును సిట్ నుంచి తప్పించి సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పోలీస్ శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది